సార్ ఇప్పుడు నిర్భయ చట్టం అంటున్నాం సార్, కానీ 7 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిర్భయ చట్టం ద్వారా హంతకులకు ఉరిశిక్ష విధించడం జరిగింది, కానీ ఇప్పటి వరకు కూడా అది అమలు కాలేదు. ఇప్పటికీ కూడా ఒక నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే మన చట్టాల్లో ఉన్న లోపాలు కూడా కొంతమందికి మేలుకొలిపోతున్నాయి. ఒకవేళ అంటే ఏమవుతుందంటే, ముఖ్యంగా మన రాష్ట్రం దేశం చూసుకుంటే ఇందులో జనాభా మనం ఒకసారి ఆలోచించాలి. మనం ఏది చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్రాఫిక్ను అక్కడ చాలా ట్రాఫిక్ జామ్లు అవుతుంది, దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక ఫ్లైఓవర్ కడతాం, కానీ అది ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ ఫ్లైఓవర్ మళ్ళీ అదే స్థితికి వస్తుంది. అంటే మనకేంటంటే ఈ జనాభా ఇంత ఎక్కువ ఉండడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే, ఈవెన్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా మీరు చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా అవి చేయడం తర్వాత, ఎప్పుడైతే చట్టంలో తీవ్రతరమైన శిక్షలు ఉంటాయో ఎవిడెన్స్ కూడా అటువంటిది కోర్టు ఎక్స్పెక్ట్ చేస్తుంది మన దగ్గర నుంచి. అంటే మరణశిక్ష విధించే ముందు పోలీసు విభాగం సమర్పిస్తున్న సాక్షులు ఎవరైతే ఉన్నాయో, సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా హయ్యెస్ట్ డిగ్రీలో ఉండాలని కోర్టు ఎక్స్పెక్ట్ చేస్తుంది అన్నమాట. కాబట్టి ఇది పోలీసు విభాగం మీద ఉన్న అదనపు బాధ్యత. మనం ఏంటంటే చట్టాలు చేసుకుంటూ వెళ్ళి ఎక్కువ పనిష్మెంట్ అంటాం, కానీ అటువంటి సాక్ష్యాధారాలను మనం సమర్పించుకోగలగాలి కోర్టుకి, అదొక ముఖ్యమైన విషయం. అందువల్ల ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో కూడా ఏంటంటే మన ప్రొసీజర్ ఏదైతే మనం ఫాలో అవుతామో దానికి, దీని క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మనం ప్రతి సమయంలో కూడా ఆ చేసిన వ్యక్తికి మనం ఒక ఛాన్స్ ఇవ్వాలి, ఆపర్చునిటీ ఇవ్వాలి అన్నది మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో. కాబట్టి ఈ వీటన్నింటినీ కూడా మార్చాలన్న ఉద్దేశంలో 2004 జస్టిస్ మల్లిమత్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయింది. దాన్ని జస్టిస్ మల్లిమత్ కమిషన్ అంటారు. ఆయన సంపూర్ణంగా మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ను చదివి వాళ్ళు చాలా రికమెండేషన్స్ చేశారు, కానీ ఆ రిపోర్ట్ అలాగే ఉండిపోయింది. ఆయన చాలా సూచనలు చేశారు అందులో, దీంట్లో ఫాస్ట్ ట్రాక్ కానీ ప్రజల మీద చట్టాల పట్ల అవగాహన ఒక రకమైన భయం ఉండేటట్టుగా మనం ఏం చేయాలనేవి కూడా చాలా సూచనలు చేయడం జరిగింది, కానీ అవి అందులో చాలా రికమెండేషన్లు ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ కాలేదు. కాబట్టి వీటన్నింటినీ తీసుకుని కనుక మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే త్వరతగతిన వీటిని ఏ విధంగా ఈ ఎవిడెన్స్ అవ్వగలం. ఈరోజు ఒక మినిస్టర్ గారు కూడా అన్నారు అక్కడ, ఈ ఐ థింక్ చాలా తొందరగా వీటిలో ఇవి జరగాలి, చాలా తక్కువ సమయంలో వీటన్నింటినీ అవ్వాలి. మనం చూసుకుంటే ఇతర ప్రదేశాల్లో చూసుకుంటే చాలా త్వరగా నిర్ణయాలు అవుతాయి, ఫాస్ట్ ట్రాక్లో ఇవన్నీ అయిపోతుంటాయి. దానికోసం జ్యూరీ సిస్టమ్ అన్నది కూడా ఉంటుంది. అమెరికా మీరు చదివితే జ్యూరీ సిస్టమ్ ఉంటుంది, అంటే సమాజంలో ఉన్న సభ్యులు కూడా ఆ నిర్ణయంలో సహభాగం అవుతారన్నమాట. అటువంటి జ్యూరీ సిస్టమ్, కాబట్టి కొత్త విధానాలు మనం చేసుకోగలగాలి. తర్వాత ఏ ప్రాంతంలో ఇటువంటి ఘటనలు జరగవో ఆ ప్రాంతంలోని చట్టాలు ఎలా ఉన్నాయనేది కూడా స్టడీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ ఈస్ట్ కానీ ఇలాంటివి తీసుకుంటే అక్కడ ఏంటంటే స్టోనింగ్ టు డెత్, తర్వాత పబ్లిక్లో బహిరంగంగా ఉరి తీయడం, ఇలాంటి పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి అక్కడ. దానివల్ల అక్కడ ప్రభావం ఏముంటుంది అన్నది కూడా స్టడీ చేయాలి. అంటే చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళని ఓపెన్గా ఇది చేయాలి ఇటువంటి ఇది వ్యక్తం చేశారు. కాబట్టి ఎక్కడైతే ఈ చట్టాలు అమలు అవుతున్నాయో అక్కడ పరిస్థితి ఏంటన్నది కూడా మనం ఒకసారి స్టడీ చేసి, ఎందుకంటే ఇది ఎవాల్వింగ్ కాబట్టి అటువంటి శిక్షలు పెట్టడం వల్ల వీళ్ళలో మార్పు వస్తుందంటే ఆ విధంగా కూడా మనం అసెంబ్లీలోనూ పార్లమెంట్లో చర్చించడానికి ఏమీ ఇది లేదు, చర్చించాలి. ఇన్ కేస్ మనకు ముఖ్యం ఏంటంటే ఇటువంటి సంఘటనలు జరగకూడదు, దాని గురించి ఎంత కఠినమైన ఏ విధంగా మార్చాలన్న దాన్ని కూడా మన సంసిద్ధత ఉండాలన్నది నా అభిప్రాయం అండి. ఎప్పుడైనా సరే ఇలాంటి అంశాలు జరిగినప్పుడే ప్రభుత్వాలు కానివ్వండి మిగతా వాళ్ళు కానీ అందరూ స్పందిస్తారు, కానీ ఒకేసారి ఇలాంటి అంశాలు లేనప్పుడు దీని గురించి ఎవరు మాట్లాడారు? అంటే కేంద్రం నుంచే పథకాలు వస్తాయి, దాని నిధులు వస్తాయి, దీన్ని ప్రాపర్గా గైడ్ చేయలేకపోవడం, 100కి డైల్ చేయాలనేటువంటి ఒక ప్రాపర్ అడ్వర్టైజ్మెంట్ చేయలేకపోవడం, దీనివల్ల ఈ ఘటన జరిగిందని కొంతమంది వాదిస్తుంది, దీన్ని ఎలా చూడదు? ఇందులో ముఖ్యంగా మీరు చూడాల్సిన విషయం ఏంటంటే, మనకు పాఠ్యాంశాలలో ఎప్పుడూ కూడా చట్టాల గురించి కానీ ఇటువంటి వాటి గురించి కానీ ఎక్కడా వాటిని పాఠ్యాంశాల్లో మనం చేర్చాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అరెస్టు ఎలా అవుతుంది, చట్టాలు ఎలా ఉంటాయి, బేసిక్ చట్టాలు మనం నేర్పించగలగాలి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ క్లాస్లో ఒక డ్రిల్గా వచ్చేస్తే, సపోజ్ మనం ఏదైనా ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం 100 నెంబర్కి డయల్ చేయాలని, ఆరు 112కి డయల్ చేయాలని, ఇప్పుడు 108 ఏ విధంగా వెళ్ళిపోయింది చూడండి ప్రజల్లోకి. 108 అన్నది సపోజ్ ఎవరికైనా ఒంట్లో బాగాలేకున్నా కూడా అవగానే 108కి చేస్తే అంబులెన్స్ మన ఇంటికి వస్తుంది, తీసుకువెళ్తుంది అన్నది. అది ఎందుకు జరిగిందంటే ప్రజల్లోకి మనం తీసుకువెళ్ళగలిగాం కాబట్టి, అడ్వర్టైజ్మెంట్స్తో తీసుకెళ్ళగలం. ఆ విధమైన అడ్వర్టైజ్మెంట్స్ ప్రచారం దీనికి కూడా ఇవ్వాలి.
ఇప్పుడు చిన్న చిన్న యాప్స్ కూడా డెవలప్ చేశారు. తర్వాత వచ్చేసి హాకై అన్నది ఒకటి హైదరాబాద్ సిటీలో ఉన్నది, అంటే మీరు ఆటోలో కానీ ఎక్కడైనా కారులో కూర్చున్నప్పుడు ఆ యాప్ వాడుకుంటే మీ మూమెంట్ అది ట్రాక్ చేస్తూ వెళుతుందన్నమాట. కాబట్టి ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నేను చూసింది ఏంటంటే మీరు ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ కనుక మీరు ఎస్ఎంఎస్ చేస్తే వెంటనే మీరు ట్రాకింగ్లోకి వస్తారన్నది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఇటు నుంచి ఘటనల నుంచి మనం నేర్చుకుంటున్న అంశాలు, ఇవి పునరావృతం కాకుండా మనం ఏం చేయాలన్న దాని గురించి మనం ఆలోచించుకుంటున్న విషయాలు. మీరన్నట్టు ఇది కేవలం ఇన్ని రోజులు మాత్రమే కాకుండా నిర్భయ ఘటన జరిగింది, ఆ తర్వాత మొత్తం దేశంలోనే ఒక విమర్శల వెల్లువ, ఆ తర్వాత ఆలోచించడం జరిగింది, దాని తర్వాత పోక్సో చట్టం కూడా మనం తీసుకురావడం జరిగింది, అది తర్వాత శిక్షలు విధించే దాని గురించి కూడా పార్లమెంట్లో మనము చర్చించుకున్నాం. 2018 క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళు చేసినవి చూసుకుంటే 12 లోపల పిల్లల మీద ఇటువంటిది ఎవరైనా చేస్తే వాళ్లకు మరణశిక్ష విధించే వరకు కూడా మనకు చట్టంలో అది పొందుపరచడం జరిగిందనమాట. అందువల్ల మనం కంటిన్యూస్గా చేస్తున్నాం, కానీ మీరన్నట్టు ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు అప్పుడే మనం ఆలోచిస్తాం, ఆ తర్వాత. అందువల్ల ఏం చేయాలంటే ఇది ఒక కంటిన్యూస్, ప్రజలలో ముఖ్యంగా ఈ 100, 112 పట్ల ముఖ్యంగా అమ్మాయిల్లో వీళ్ళలో మనం ఈ విధంగా తయారు చేయడం. తర్వాత కొన్ని కొన్ని రాష్ట్రాలు కొత్త కొత్త స్కీమ్స్ కూడా మొదలుపెట్టాయి. అయిన తర్వాత మహారాష్ట్రలో నేను చదివాను, నాగ్పూర్లో కమిషనర్ భూషణ్ కుమార్ ఉపాధ్యాయ గారు, ఆయన ఏం చెప్పారంటే సాయంత్రం పూట ఎస్పెషల్లీ రాత్రి సమయాల్లో ఎవరైనా ఆటోలు దొరక్క ఇలాంటివి ఏమైనా ఉంటే మా 100 కనుక ఫోన్ చేస్తే అక్కడ ఒక మహిళా కానిస్టేబుల్ వచ్చి వాళ్ళని వెహికల్లో వాళ్ళ దగ్గర డ్రాప్ చేస్తుంది. ఈవెన్ ఉత్తరప్రదేశ్లో కూడా అటువంటిది మొదలుపెట్టారు. అందువల్ల ఏంటంటే ఈ ఘటన వల్ల అనేక యంత్రాంగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఆలోచన మొదలైంది. వాటి కోసం మన బాధ్యతలను ఇంకా శక్తి సమర్థవంతంగా మనం ఏ విధంగా మనం చేయగలమన్న ఆలోచన కూడా మొదలైంది. ఇది మీరన్నట్టు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండకుండా ఇది మనం ముందుకు తీసుకువెళ్ళగలిగి దీనిలో మనకు ఎప్పుడు ఇదవుతామంటే ఇటువంటి ఘటన మళ్ళా జరగకుండా చేయగలిగితే ఒక సమాజంగా మనం దీని మీద ఉక్కుపాదంతో వెళ్ళినట్టు నేను అనుకుంటాను అన్నమాట. సార్, ఒక క్వశ్చన్ అడగచ్చా మిమ్మల్ని? గత 15 నుంచి ప్రచారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి బెయిల్ రద్దు అవుతుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది సార్, వాస్తవం అంటే అదే మీరు చూస్తుంటారు. నాకు ఇదేంటంటే ఇదంతా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. అది నేను ఇందాక అన్నట్టుగా కూడా మీరు ఈ హంతకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మీరు ఆలోచించారు, కానీ ప్రతి స్టెప్ కూడా మనకున్న చట్టం ప్రకారంగా మనం చేసుకుపోవాల్సిన ఘటన. ఎందుకంటే ఆ విధమైన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మనం అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి అందులో ఉన్న ప్రతి అంశాన్ని మనం ఫాలో అవుతూ ఆ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళగలగనమాట. ఎందుకంటే లా ఈజ్ సుప్రీం, చట్టం అన్నది ఫైనల్గా ఐదిస్తుంది. అందుకని ఈక్వాలిటీ ఆఫ్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లా, ఇది చాలా ముఖ్యం. భారత రాజ్యాంగం కూడా మనకి ఇదే చెప్పిందనమాట. ఈక్వాలిటీ ఆఫ్ లా, చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందన్న ఆధారంతోనే మన భారత రాజ్యాంగం కూడా మనం రాసుకున్నాం అన్నమాట. అందువల్ల ఏదేమైనా కూడా ఫైనల్గా రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలన్నిటినీ కూడా మనం వాటిని ఏ విధమైన ఉద్దేశాలతో వాటిని మనం రాసుకున్నామో ఆ స్థాయిలో మన సమాజాన్ని తీసుకువెళ్ళే ప్రయత్నం ప్రతి ఒక్క విభాగం చేయాలి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాటుపడాలి. ఎందుకంటే మంచి వాతావరణం ఉంటే సమాజంలో ప్రజలు ఆనందంగా ఉంటారు అన్నది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి హ్యాపీనెస్ ఇండెక్స్ అన్నది చాలా ముఖ్యం. ప్రజలు ఆనందంగా ఎలా ఉంటారు అన్నదానికి సూచన ఉంటుంది. వరల్డ్లో, ప్రపంచంలో హ్యాపీనెస్ ఇండెక్స్ గురించి కూడా మన పక్కన ఉన్న భూటాన్లో చాలా ప్రజలు ఆనందంగా ఉంటారు. అక్కడ ఏం జరుగుతుందంటే ఒక రోడ్డు వేయాలంటే ప్రజల అభిప్రాయం కావాలి, ప్రజలను అడుగుతారు ఈ ఫ్లైఓవర్ వేయాలా, ఈ రోడ్డు వేయాలా, ఇటువంటివన్నీ. ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రజలు సహభాగం ఎప్పుడైతే అవుతారో వాళ్ళ మీద బాధ్యత పెరుగుతుంది. లేకుంటే మనం పైనుంచి మన వీటిని వాటి మీద రుద్దితే అక్కడి నుంచి ప్రతిఘటన మొదలవుతుంది. కాబట్టి ఆ ప్రతిఘటన కాకుండా అందరినీ కలుపుకొని, దీన్నే ఇన్క్లూజివ్నెస్ అంట, అందరినీ కలుపుకొని కనుక మనం చేసుకోగలిగితే ఈ ఆనందాన్ని మనం సమాజంలో తీసుకురావచ్చు. కాబట్టి అటువంటి ఆనందమయమైన సమాజం కోసం అందరం, సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాటుపడాలి. తన భూమికను చక్కగా అర్థం చేసుకుని తన భూమికను చక్కగా నెరవేర్చగలిగితే అటువంటి సమాజాన్ని మనం తీసుకుందాం. అటువంటి సమాజంలో ఇటువంటి ఘటనలు జరగవు. దిశ గురించి ఏ విధంగా మనం మాట్లాడుకుంటున్నామో అటువంటి ఘటనలు అటువంటి సమాజంలో జరగవు. కాబట్టి అందరం బాధ్యతతో ప్రవర్తిద్దాం అన్నది నా అభిప్రాయం. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV.
Hi everyone, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Hi, this is పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.